స్టార్ పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయిధరం తేజ్ కాంబినేషన్లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది ఇప్పటి వరకు పీకేఎస్ జీటి పేరున ప్రచారం జరిగిన ఈ చిత్రానికి టైటిల్ ఖరారైనట్టు వార్తలు వస్తున్నాయి ఈ మేరకు సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి మరి ఈ టైటిల్ ఏంటో మీరే చూసేయండి ఇప్పటికే ఈ చిత్రానికి దేవరా అనే టైటిల్ ను పరిశీలించినట్లు దాదాపు ఇదే ఖరారు చేసినట్లుగా కూడాను గతంలో వార్తలొచ్చాయి ఆ తర్వాత దేవుడు అనే టైటిల్ ను కూడా పరిశీలించినట్లు సోషల్ మీడియాలో తెగ హడావిడి జరిగింది ఈ నేపథ్యంలో మామహళ్లుళ్లు నటిస్తున్న ఈ సినిమాకు తాజాగా బ్రూ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగాను వార్తలొస్తున్నాయి సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడుగా నటిస్తూ ఉండగా తేజ్ ఆ పాత్రలో ఉన్న పవన్ కళ్యాణ్ ను బ్రో అని పిలుస్తాట అందుకే ఈ సినిమాకు టైటిల్ బ్రో అని ఫిక్స్ చేసినట్లుగానూ తెలుస్తోంది మరి టైటిల్ కూడా క్యాచీగా ఉండడంతో అభిమానులకు కూడా విపరీతంగా నచ్చింది దీంతో పవన్ అభిమానుడు ధరమ్ తేజ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు విరూపక్ష సినిమాతో మంచి హిట్ అందుకున్న సాయిధరమ్ తేజ్కు ఈ సినిమా కూడా బ్యాక్ టు బ్యాక్ హిట్ పడుతుందని భావిస్తున్నారు వినోదయ సైతం సినిమాను తెలుగులో సముద్రకని డైరెక్ట్ చేశారు సినిమా ఆద్యంతం ఎంటర్టైనింగ్ గా సాగుతుంది ఈ సినిమాలో సాయరం తేజ్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు అందులో ఒకరు కేతికా శర్మ ఇంకొకరు ప్రియా వారియార్ సినిమా షూటింగ్ ముగిసి ఎన్ని రోజులైనా కూడా ఇప్పటి వరకు సినిమా నుంచి ఒక్క అప్డేట్ కూడా రాలేదు తాజా సమాచారం ప్రకారం సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ కూడా ఒకేసారి విడుదల చేస్తారని తెలుస్తోంది ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ చిత్ర షూటింగ్ లో భాగంగా పూణేలో ఉన్నారు ప్రస్తుతం ఓజీ నుంచి ఓ లుక్ తెగ వైరల్ అవుతోంది మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ధరించే వైట్ డ్రెస్ దాన్ని చుట్టుకుని ఓ ప్రత్యేకమైన తో ఉన్న ఫోటోను పవన్ కళ్యాణ్ ఆయన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు దీంతో అభిమానుడు అన్నవరం సినిమాలో ఓ పాటలో వేసుకున్న పవన్ కళ్యాణ్ కాస్ట్యూమ్తో దీన్ని పోలిస్తున్నారు అయితే ఓజు షూటింగ్ ముగించుకుని వినోదయ సీతం డబ్బింగ్ పనులను పూర్తి చేసే షెడ్యూల్ ఉన్నట్లుగా తెలుస్తోంది వీటితోపాటుకే హరిశంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సెకండ్ షెడ్యూల్ బ్యాలెన్స్ ఉంది అలాగే క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాను పూర్తి చేయాల్సి ఉంది ఈ సినిమాను కంప్లీట్ చేసుకున్నాక ఏపీ రాజకీయాలపై కీలకంగా పనిచేస్తారని తెలుస్తోంది